నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను స్వామి. ముందుగా హెడ్లైన్స్. తిరుమలేశుని చెంతకు నేడు కేసీఆర్ కుటుంబం 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సమర్పించనున్న కేసీఆర్. ఆహ్వానించి అవమానించారు సీఎం కనుసన్నల్లో డీజీపీ. ఇదేనా మహిళా సాధికారత? తనను నిర్బంధించడంపై న్యాయ పోరాటం చేస్తానన్న ఎమ్మెల్యే రోజా. సింగ్నగర్ వాసుల ఆరోగ్యాలను కాపాడండి, సిపిఎం ఆధ్వర్యంలో మహాసంతకాల సేకరణ. వాడి వేడిగా సాగుతున్న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. తుమ్మలపల్లి కళాక్షేత్రం, సింగ్నగర్ అంశాలపై ధ్వజమెత్తిన కార్పొరేటర్. ఇక డీటెయిల్ చూస్తే, జాతీయ పార్లమెంటు సదస్సుకు పిలిచి తనను నిర్బంధించి అవమానపరిచారని సినీ నటి ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. మహిళా పార్లమెంటు సదస్సు టీడీపీ మహానాడులాగా నిర్వహించారని ఆరోపించారు. గాంధీనగర్లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోజా మాట్లాడుతూ, స్పీకర్ ఆహ్వానం మేరకు మహిళా పార్లమెంటు సదస్సుకు వస్తున్న తనను నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. ఇదేనా మహిళా సాధికారత అని ప్రశ్నించారు. రాజకీయ నేతల కుమార్తెలు మాట్లాడితే సరిపోతుందా, ఇతరుల అభిప్రాయాలు పట్టించుకోరా అన్నారు. రాష్ట్ర డీజీపీ చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకుంటున్నారని, ఇది మంచి విధానం కాదన్నారు. తాను ఈ రాష్ట్రవాసిని కాదా, మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. మహిళా సాధికారత జరిగిన ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో మహిళలపై అత్యాచారాలు, వేధింపులు ఎక్కువయ్యాయని చెప్పారు. నిందితులు అధికార పార్టీ వారు కావడంతో పోలీసులు అరెస్టులు చేయడం లేదన్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు చాలా మందికి కర్ణాటకలో ఇండ్లున్నాయి, చెన్నైలో ఇండ్లున్నాయి, హైదరాబాద్లో ఇండ్లున్నాయి. వీళ్ళకి నచ్చకపోతే తీసుకెళ్ళి పక్క రాష్ట్రాల్లో వదిలేస్తారా? ఇక్కడ ఉండే అర్హత మాకు లేదా? మా ఇండ్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లేవా అని నేను అడుగుతున్నాను. ఈరోజు డీజీపీ గారు ఆయన కనుసన్నల్లో ఇలాంటి ఒక దారుణం జరగటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఆయన ఆజ్ఞ మేరకు ఏది మంచిది ఏది చెడు అని కూడా ఆలోచించకుండా చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన డీజీపీ గారు మరి ఈ విధంగా చేయడం అనేది చాలా బాధేసింది నాకు. ఎందుకంటే డీజీపీ అంటే మరి అన్ని జిల్లాల్లో అన్యాయం చేసిన వాళ్ళకి ఒక సింహ స్వప్నంలా ఉంటూ, మరి ఎవరైతే అన్యాయం కాబడ్డారో వాళ్ళ పక్కన ఉంటూ వారికి న్యాయం చేసే విధంగా ఒక బిగ్ బాస్ లాగా ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారికి బానిసలాగా పనిచేయటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన సమర్థించుకున్న మహిళా సమస్యలపై పోరాడే మహిళా నాయకురాళ్ళు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేగా ఉండి మహిళల హక్కుల కోసం పోరాటం చేయకపోతే ఎమ్మెల్యేగా ఉండడం వేస్ట్ అని చెప్పారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్పై పోరాటం చేసినందుకు 7 ఏళ్ల పాటు అసెంబ్లీలో సస్పెండ్ చేశారని, అయినా తాను వెనుకంజ వేసేది లేదని చెప్పారు. ప్రభుత్వం మహిళల పట్ల అవలంబిస్తున్న వ్యతిరేక నిర్ణయాల వలన ఉద్యమాలు కొనసాగించామని, అదే స్ఫూర్తితో పోరాటాలు చేస్తానన్నారు. తీసుకురావాలి, మళ్ళీ ఇలా మద్యపానం వల్ల ఎవరి కుటుంబాల్లో కూడా తాళాలు తెగకూడదని మీరు నిర్ణయం తీసుకున్నారా? అలాగే కొండల్లో కోనల్లో ఉంటున్న గిరిజన పుత్రులు ఏ విధంగా పౌష్టిక ఆహార లోపం వల్ల వాళ్ళందరూ కూడా మరణిస్తున్నారు, వారి మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వారిని మనం కాపాడటానికి ఆ మహిళల కోసం ఏం చేయాలనేది చర్చించారా? ఎక్కడా కూడా అర్థవంతమైన చర్చ లేదు. కేవలం చంద్రబాబు నాయుడిని పొగట్టడానికే ఆ సదస్సు ఉపయోగించినట్టుంది. కానీ ఎక్కడైనా మహిళల గురించి వాళ్ళు డిస్కస్ చేస్తుంటే డిక్లరేషన్ చేసి ఉంటారు. ఈరోజు కనీసం 3 రోజులు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ డబ్బు మాట్లాడామన్నారే, మరి ఎందుకు డిక్లరేషన్ చేయలేదు? ఈరోజు ఎంపవర్మెంట్ కోసం మాట్లాడామన్నారు, కానీ ఎంపవర్డ్ ఉమెన్ చూసి అంత భయపడుతున్నారో మనకు అర్థమవుతుంది. పురంధేశ్వరిని పిలవలేదు స్మృతి ఇరానీ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తిరుమల వెంకన్న సన్నిధికి చేరుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి తిరుమలకు వస్తున్న కేసీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కుటుంబ సమేతంగా 7 కొండలపైకి చేరుకొని కొండపైన బస చేస్తారు. బుధవారం ఉదయం వెంకన్నను దర్శించుకొని 5 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను సమర్పించనున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మూలవర్ణ కమల బంగారు సాలిగ్రామహారం 5 పేటల కంఠాభరణం చేయిస్తామని మొక్కుకున్న కేసీఆర్ 5 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను శ్రీనివాసుడికి సమర్పిస్తున్నారు. బుధవారం ఉదయం కేసీఆర్ మొక్కు తీర్చుకుంటున్నారు. కేసీఆర్తో పాటు ఆయన సతీమణి, కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, ఈటెల రాజేంద్ర, హరీష్తో పాటు మొత్తం 43 మంది తిరుమలకు రానున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో కేసీఆర్ కుటుంబం రేణుగుంటకు చేరుకుంటారు. తిరుపతిలో జరగనున్న తెలంగాణ పౌర సరఫరాల చైర్మన్ సుదర్శన్ రెడ్డి వివాహానికి కేసీఆర్ కుటుంబం హాజరవుతారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన ప్రారంభమైంది. నగర అభివృద్ధిపై ఎజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చ కొనసాగించారు. ప్రతిపక్ష సభ్యులు పలు అంశాలపై ధ్వజమెత్తారు. సమాధానం చెప్పాల్సిన అధికారులు, పాలకపక్షం పొంతం లేని జవాబులు ఇవ్వడంతో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశం ఏకపక్షంగా జరిగింది. సింగ్నగర్ డంపింగ్ యార్డ్, తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రైవేటీకరణ, నగరంలో పలు వీధులకు పేర్లు పెట్టే అంశంపై సమావేశం దద్దరిల్లింది. ఈ తెలుగుదేశం గవర్నమెంటు వీళ్ళు కూడా ఇక్కడ నాయకులు కూడా చాలా అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కృష్ణలంక ప్రాంతాల్లో అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి చెందిన కార్పొరేట్లని ఒక భావంతో కృష్ణలంక ప్రజలకు నానా ఇబ్బందులు పెడుతున్నారు. ముఖ్యంగా పీటర్ రోడ్డుకి కలుపుతూ సభ్యులు ఇస్తాయని ఇవ్వాలని మేము కూడా పోలీస్ కౌన్సిల్లో ప్రతిపాదన పెడితే దాన్ని ఆమోదించి పంపించాడు. ఇప్పుడు దాకా సభ్యులు లేదు. అలాగే పీటర్ రోడ్డు కూడా సొంత నారాయణ్ కూడా పట్టించుకునే నాదులు లేడు. మేము ఒకటే అడుగుతున్నాం, మేము మీకు కూడా ఓట్లు వేయలేదా మా కృష్ణలంక వాసులు, మీకు ఓట్లు వేసినందుకు మాకు ఇదా గుణపాఠం అని మా కృష్ణలంక వాసులు అడుగుతున్నారు. మేము వైఎస్ఆర్ పార్టీకి ఒకటే హెచ్చరిస్తున్నాం, వాళ్ళని మా కృష్ణలంక ప్రజలకు మీరు న్యాయం చేసే వరకు అన్ని వామపక్షాలను అలా కలిసి వచ్చే పార్టీలన్నీ కలుపుకుని మాకు ఫోన్ చేసుకున్నారనేది తెలుస్తుంది. ఇలా ఉంది, ఇవాళ రోజునాడు పీటర్ రోడ్డు అనేది ఇంతకుముందు రోడ్లు చాలా బాగుండేవి, ఇవాళ రోజునాడు వచ్చి మొత్తం క్లోజ్ చేసి వీళ్ళేదో మేమేదో చేసే మా గవర్నమెంట్ బాగా చేస్తుంది అని చెప్పి అన్నారు. ఏం చేస్తుంది గవర్నమెంటు, కృష్ణలంక వాసులను అస్తవ్యస్తంగా చేసి ఉన్న రోడ్లు మొత్తం క్లోజ్ చేసి ఇదివరకు ఇప్పుడు వచ్చిన ఎమర్జెన్సీకి ఏదైనా వచ్చినా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఇవాళ రోజునాడు ఫైర్ ఇంజిన్ రావాలి ఎలా వస్తుంది, ఎమర్జెన్సీ అయితే ఎలా వస్తుంది, జనాలు చాలా అవస్థలు పడుతున్నారు. ఈ రోడ్ నుంచి ఆ రోడ్ దాటి వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఇవాళ రోజున మేము ఏదో గొప్పలు చేస్తాము, మేము చాలా డెవలప్మెంట్ చేసి ఉంటారు. గవర్నమెంట్ ఏం చేసింది, కృష్ణలంక వాసును అంత మొత్తం క్లోజ్ చేసింది. ఇవాళ రోజున సబ్వేను వేరే రోడ్డు మార్గం పెట్టారు, అది మార్గం రోడ్డు రాణిగారిదని చెప్పాను, అది రేపొద్దు కూడా అది కూడా. కాలుష్యాన్ని పారద్రోలాల్సిన నగరపాలక సంస్థ లక్షల టన్నుల చెత్తను జనావాసాల మధ్య వేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతుందని సిపిఎం నేత బాబురావు అన్నారు. స్వచ్ఛ భారత్ అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు రాజధాని ప్రాంత వాసులకు వర్తించవా అని ప్రశ్నించారు. సింగ్నగర్ డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని, లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సింగ్నగర్ ప్రాంత వాసులను కాలుష్యం బారి నుండి కాపాడాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సింగ్నగర్ జనఘోష వినండంటూ బిక్కటిల్లేలా నినదించారు. వినాయకుడి గుడి సమీపంలో చేపట్టిన ధర్నాలో ప్లకార్డులు చేతబూని వారు నినాదాలు చేశారు. ఇళ్ల మధ్య పేరుకుపోయిన చెత్తను తొలగించాలన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బాబురావు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా డంపింగ్ యార్డ్ తగలబడుతుండటంతో పొగలు కమ్ముకుంటున్నాయని, దుర్వాసనతో కూడిన విష వాయువులు చిమ్ముతూ ఎగిసిపడుతున్న పొగదాటికి ఆ ప్రాంతంలో నివసించే పేద కుటుంబాలు చిన్నాభిన్నమై అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. పొమ్మన లేక పొగబెట్టినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ అధికారులు, పొల్యూషన్ బోర్డు అధికారులు కానీ సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదన్నారు. ప్రజలు రోడ్డెక్కి ఆందోళనకు దిగినా ప్రభుత్వాలకు అధికారులకు పట్టకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగ్నగర్ డంపింగ్ యార్డు తరలింపుపై కౌన్సిల్లో ప్రధానంగా చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి గోడు వినిపించేందుకు మహాసంతకాల సేకరణ చేపట్టారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. మాట్లాడుతోంది స్వచ్ఛ భారత్ గురించి ఉపన్యాసాలు చెప్పేటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇళ్ల మధ్య చెత్త వేయటం ఏ నిబంధన, చట్టాలను ధిక్కరించి నేరానికి పాల్పడుతూ ఉంది కార్పొరేషన్. అంతేకాదు ఈ చెత్త వలన వచ్చిన పొగతో సింగనగర్ ప్రాంత ప్రజల యొక్క జీవితాలు ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. పొగతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు, ఇళ్లలో ఉండలేనటువంటి పరిస్థితి వచ్చింది. అయినా సరే నగరపాలక సంస్థలో చల్లం లేదు, కనీసం మేయర్ గారు వచ్చి చూసిన పాపాన పోల, ఎమ్మెల్యే బోండో మామేశ్వర గారు కనీసం అటువైపు కూడా చూడని పరిస్థితి లేదు. ఇక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ కార్పొరేషన్ కానీ ఏమాత్రం పట్టించుకోట, ఒకరోజు కాదు 2 రోజులు కాదు,
ముప్పై రోజుల నుండి జరుగుతూ ఉంది. అయినా వాళ్ళు చలనం లేదు. అంటే వాళ్ళ మాటలు చెప్పడం కాదు, రోడ్డు మీద చెత్త వేస్తే 500 ఫైన్, కానీ 3 లక్షల టన్నుల చెత్త పేద ప్రజలు నివసించేటువంటి సింగనగర్లో వేస్తే ఎన్ని కోట్లు ఫైన్ వేయాలి, ఎవరి మీద వేయాలి? రాష్ట్ర రాజధానిగా చెప్పే విజయవాడ నగరంలో ఈ చెత్తని ఊరికి మధ్యలో వేస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారికి పట్టదా? అందుకే సింగనగర్ పాయకాపురం ప్రాంత ప్రజలు కోరుతున్నది ఒకటే, ఈరోజు మా ప్రాణాలు కాపాడండి, మా ఆరోగ్యాన్ని కాపాడండి, చెత్తను అక్కడి నుంచి తరలించండి. ఎన్నికల ముందు మాటిచ్చింది తెలుగుదేశం పార్టీ 6 నెలల్లో డంపింగ్ యార్డ్ని తొలగిస్తామని, కానీ 3 ఏళ్ళైనా ఇంతవరకు పట్టించుకోలా. అందుకే ఆ ప్రాంత ప్రజలు వేల మంది సంతకాలతో కూడినటువంటి ఒక మహావినతని, ఆ సింగనగర్ పాయకాపురం ప్రాంత ప్రజల ఘోషని సంతకాల ప్రజల సమస్యలను విస్మరిస్తూ సొంత ఎజెండాలను అమలు చేసుకునే పనిలో నగరపాలక సంస్థ పాలకవర్గం ఉందని సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ విమర్శించారు. బడ్జెట్ గురించి తెలియని మేయర్ కమ్యూనిస్టు పార్టీలను, వామపక్ష సభ్యులను విమర్శించడం తగదన్నారు. కౌన్సిల్ వాణి వినిపించాల్సిన ప్రధాన ప్రతిపక్షం సభ్యులు నిద్రాణ వ్యవస్థలో ఉన్నారన్నారు. హనుమానపేటలోని దాసరి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ మాట్లాడుతూ, ఆధునీకరణ పేరుతో సామాన్యులకు అందని విధంగా తుమ్మలపల్లి కళాక్షేత్రాన్ని తీర్చిదిద్దారని, ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ కళాక్షేత్రంగా మార్చేందుకు ప్రయత్నం చేయడం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక ఫేడర్ రోడ్డుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేరు పెట్టాలని కార్పొరేటర్ ప్రతిపాదన చేయడం సరికాదన్నారు. సింగనగర్ వాసులు ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఒకసారైనా మేయర్ ఆ ప్రాంతం వైపు కన్నేయలేదన్నారు. స్వలాభాల కోసమే బడ్జెట్ను రూపొందించుకొని ప్రజాక్షేమాన్ని గాలికి వదిలేశారని మండిపడ్డారు. అంకెల గారడి, తప్పులు తడకగా ఉన్న బడ్జెట్ ఎల్లో పాకెట్స్ నింపడానికి పనికి వచ్చేలా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమం కోసం సిపిఐ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. తన పరిధి దాటి మేయర్ ప్రవర్తిస్తున్నాడు. ఈయన ఏమన్నా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అనుకుంటున్నాడా? లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుకుంటున్నాడా? చాలా నిరంకుశంగా ఉన్నటువంటి పరిస్థితున్నది. ప్రధాన ప్రతిపక్షం నిద్రపోతుంది వాళ్ళ కౌన్సిల్లో. మహిళలు తప్పనిచ్చి పురుష కార్పొరేటర్లు ఎవరు కూడా వైసీపీలో స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనపట్టల. చాలా దారుణంగా బడ్జెట్ సమావేశాల్లో 39,934 అసెస్మెంట్స్ ఉంటే, 4,32,00,000 రూపాయల ఆదాయం వస్తుంటే, ఒక్కసారిగా డిఎన్ రోడ్ ట్రేడ్ లైసెన్సుల్ని 9,00,00,000 రూపాయలు టార్గెట్గా పెట్టుకుని, పదరచనా పితామహుడు మహాకవి క్షేత్రయ్య పేరుని తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంగా నిర్మించి విజయవాడ నగర ప్రజలకు అంకితమిచ్చింది ఆనాటి కమ్యూనిస్టుల కార్పొరేషన్. కళాకారులకి 50,000 రూపాయల, 5,000 రూపాయలు శానిటేషన్ ఫీజా, 10,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెసా, ఏమిటండి ఇది? ఏమైనా కన్వెన్షన్ హాల్ ఏమున్నాయి ఇది? వాళ్ళ ప్రైవేటీకరణకి పాల్పడటానికి, పచ్చ చొక్కాల వాళ్ళకి అప్పచెప్పడానికి ఈ రోజున కార్పొరేషన్ మేయర్ ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని చాలా తీవ్రంగా నిరసిస్తున్నాం. ఆనాడు వామపక్షాల కార్పొరేషన్, కమ్యూనిస్టుల కార్పొరేషన్ కేవలం 5,000 రూపాయలు మాత్రమే కళాకారుల వద్ద నుంచి వసూలు చేసేది. 15,000 రూపాయలు మ్యాక్సిమం హయ్యెస్ట్ ప్రైస్ సభలు సమావేశాలకి. ఏమిటండి ఈరోజు ఇంత దుర్మార్గంగా ప్రైవేట్ వారికి అప్పచెప్పేటువంటి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటీకరణ చేస్తే సహించం, అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఐక్యంగా ఉద్యమిస్తామని చెప్పేసి సందర్భంగా మేయర్ని హెచ్చరిస్తున్నా. మున్సిపల్ శానిటరీ కార్మికులకు ఎంతో ప్రయోజనం చేకూర్చేందుకే జీవో నెంబర్ 279 ప్రభుత్వం తీసుకువచ్చిందని టీఎన్టీయూసీ నాయకులు పట్టాభి స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ వద్ద టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు అవగాహన కల్పించారు. జీవో నెంబర్ 279 ప్రకారం ఏ కార్మికుడు ఉద్యోగం కోల్పోరని చెప్పారు. కొన్ని కార్మిక సంఘాలు తప్పుడు ప్రచారాలు చేస్తూ కార్మికులను రెచ్చగొట్టి వారి ఉనికిని కాపాడుకుంటున్నారని విమర్శించారు. కార్యక్రమంలో టీఎన్టీయూసీ నాయకులు పాల్గొన్నారు. 9 జీవో పైన అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. మరి స్వచ్ఛ భారత్ మిషన్ గైడ్లైన్స్కి అనుగుణంగా మరి 279 జీవో తీసుకురావడం జరిగింది. నగరాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి, అదేవిధంగా కార్మికుల యొక్క పనిచేసే విధానంలో మంచి మార్పులు తీసుకొచ్చి ఒక మంచి వాతావరణంలో కార్మికులు పనిచేసే విధంగా మార్పులు తీసుకురావడానికి 279 జీవో తీసుకురావడం జరిగింది. మెరుగైనటువంటి పనిముట్లు కల్పించడం, మెరుగైనటువంటి వసతులు కల్పించి కార్మికులకి మంచి జరిగే విధంగా 279 జీవోలు అనేక అంశాలు పొందుపరచడం జరిగింది.
ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారానికి భిన్నంగా 279 జీవో మూలాన ఏ ఒక్క కార్మికుడు కూడా తన ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి లేదు. 279 జీవోలోనే స్పష్టంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడిని కూడా కొనసాగించాలి అని చెప్పి స్పష్టంగా జీవోలో మెన్షన్ చేసింది. లేకపోతే రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబంలో నుంచి ఒకరిని తీసుకునే విధంగా ఈ జీవోలో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం, ఎందుకంటే ఇవాళ విజయవాడ నగరం రాజధాని నగరం అయ్యింది, పారిశుద్ధ్య కార్మికులు ఇంకా పెంచే అవకాశం ఉంది తప్ప తగ్గించే అవకాశం లేదు. ఆ ఉద్దేశం కార్మికులందరూ కూడా తెలియజేయాలని చెప్పి మేము గత సంవత్సర కాలంగా డివిజన్స్లో ఆల్మోస్ట్ అన్ని డివిజన్లో కూడా పర్యటించి డివిజన్ శానిటరీ సిబ్బందికి అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ బయట విజయవాడ నగరంలోని శానిటరీ కార్మికులకు ఒక ఆహ్వాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మేము ఒక విషయం స్పష్టంగా తెలియజేసుకున్నాం, ఏంటంటే నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పోరాటం చేయడమే ప్రజా ఐక్యవేదిక లక్ష్యమని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు బివి రామారావు అన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ఉచిత వైద్యం విద్య కల్పించాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని అన్నారు. ఏ విధమైన హామీలు లేకుండా ప్రభుత్వాలు రుణాలు అందించాలని కోరారు. ఉచిత వైద్యం నిరుద్యోగ ఉపాధి కల్పన చేయాలనే ఉద్దేశంతో ప్రజా ఐక్యవేదికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రజా ఐక్యవేది ద్వారా ఎవరైతే సమాజంలో సంవత్సరానికి 300,000 రూపాయలు ఆదాయం వస్తుందో వారికి ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి కల్పన ధ్యేయంగా ఈ సంస్థ మేము స్థాపించాం. అలాగే ఈ సంస్థ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాల్లో ఎవరైతే చదువుకుని నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా పథకం, సీజీడబ్ల్యూఎస్ పథకాల ద్వారా, ముద్రా పథకం ద్వారా అంటే 50,000 నుంచి 10 లక్షల వరకు ఏ విధంగా హామీ లేకుండా, సూరిటీ లేకుండా రుణాలు పొంది మీ కాళ్ళ మీద మీరు నిలబడి వ్యాపారాలు చేసుకోవాలని కోరుతున్నాను నేను. అలాగే సీజీడబ్ల్యూఎస్ పథకం ద్వారా 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా రుణం పొంది సూక్ష్మ చిన్న పరిశ్రమ స్థాపించుకొని మీ కాళ్ళ మీద నిలబడి 10 మందికి ఉపాధి కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంచేత ఈ 13 జిల్లాల్లో కూడా మా ప్రజాభిక్రేత కార్యాలయం ప్రారంభించి ఈ కార్యాలయాల ద్వారా ఆయా జిల్లాల్లో చదువుకున్న నిధులు ఎంతమంది ఉన్నారు, ఏ పరిశ్రమలు ఉన్నాయి. సోషల్ మీడియా ఫర్ సొసైటీ ప్రథమ వార్షికోత్సవం విజయవాడలో అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఏఎన్యు మాజీ ఉపకులపతి, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు విఎన్ఆర్రావు చెప్పారు. ఎంబీ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 25, 26 తేదీల్లో మాకినేని బసవపన్నయ్య భవన్లో రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించనున్నామని అన్నారు. ఈ క్షణం అనే వెబ్సైట్ను ప్రారంభించి సాంకేతిక రంగంలోని కొత్త అంశాలను ఇంటర్నెట్ యూజర్స్కి అందించనున్నామని తెలిపారు. రాష్ట్ర స్థాయి సెమినార్లో మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, ఇతర ప్రముఖులు పాల్గొనున్నారని చెప్పారు. మిత్రులారా, మీరందరూ చూస్తున్నారు ఈ రోజున మరి ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, అదేవిధంగా యూట్యూబ్లో కానీ వచ్చేటువంటి అంశాలకి మరి ఉన్నటువంటి ప్రాధాన్యము, మరి పత్రికలు ద్వారా రానటువంటి అనేక ప్రాధాన్యం ఉన్నటువంటి అంశాలను కూడా ఈ మాధ్యమాలు చాలా చక్కగా నలుగురికి, అందరికీ, ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ట్రెడిషనల్ మీడియా అన్నిటికీ కూడా ఒక దీటైనటువంటి ప్రత్యామ్నాయంగా ఈ సోషల్ మీడియా ఉంటున్నది. మరి రాబోయేటువంటి కాలంలో ఒక నేను అనుకుంటాను 5-10 సంవత్సరాల కాలంలో దరిదాపు ఇక ఇప్పుడున్నటువంటి మాధ్యమం కంటే కూడా బలంగా దీని ద్వారానే ప్రజల యొక్క అభిప్రాయాలు నలుగురికి తెలిసేటువంటి అవకాశం ఉంది. ఏ సంఘటన జరిగినా కూడా ఈ రోజున సోషల్ మీడియా ద్వారా మనం ప్రజాభిప్రాయాన్ని చాలా సమర్థవంతంగా కూడగట్టగలిగినటువంటి పరిస్థితి ఉన్నది. మరి కొన్ని సందర్భాల్లో మరి మామూలుగా అంటే ఉన్నటువంటి పత్రికలు కానీ, ప్రసార మాధ్యమాలు కానీ వారు ఏమాత్రం కవర్ చేయనటువంటి అంశాలు కూడా దానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ని బట్టి మరి సోషల్ మీడియా ద్వారా మనం చేయగలుగుతాం అన్నాం. మీ అందరూ చూశారు కూడా సోషల్ మీడియా ఫర్ సొసైటీని మేము ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సోషల్ మీడియా యూజర్స్ నుంచి కూడా విశేషమైన స్పందన వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 100ల సంఖ్యలో వాలంటీర్స్ కూడా ఇప్పటికే ఏర్పాటు అయి ఉన్నారు. అనేక జిల్లాల్లో కమిటీలు కూడా ఏర్పడినాయి. ఈ సందర్భంగా సంవత్సర కాలం గడిచిన సందర్భంగా విజయవాడలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 25వ తేదీన ఇంజనీరింగ్ విద్యార్థులకి కోడింగ్ కంటెస్ట్ని నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి వేదికగా శ్రీ పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ వన్ టౌన్లో జరుగుతూ ఉంది. దీనికి
జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని ఇతర కాలేజీల ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా అటెండ్ అవుతున్నారు. ఈ అవకాశాన్ని ఇంజనీరింగ్ విద్యార్థులందరూ ఉపయోగించుకొని ఈ కోడింగ్ కంటెస్ట్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. పాత శివాలయంలో కొలువుదీరి ఉన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి, శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీ కన్నికా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ ప్రధాన కార్యదర్శి బొచ్చు వెంకట నరసింహారావు చెప్పారు. పాత బస్తీలోని ఆలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22 నుండి 28 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. 26 సాయంత్రం రథోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సత్రం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ సేవలో భాగస్వాములవుతామని చెప్పారు. భక్తులు బ్రహ్మోత్సవాలలో భగవంతుడిని దర్శించుకొని ఆశీస్సులు పొందాలన్నారు. అయ్యా, మీ అందరికీ ఈ శివరాత్రి పండుగ ఉత్సవాలు మేము చేసేది గత చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని పిలుస్తున్నాం. మీరు మీ పేపర్లన్నింటిలో ఈ ఉత్సవం గురించి రాసి ఎక్కువ మంది భక్తులు వచ్చేట చూస్తున్నారు, చాలా సంతోషం. అట్లాగే ఈ సంవత్సరం కూడా కనకదుర్గమ్మ వారి కళ్యాణం, దుర్గా మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం, పాత శివాలయంలో కళ్యాణం, బుద్ధావారి గుళ్ళో కళ్యాణం జరుగుతున్నాయి. దాని తర్వాత 24 ఇవన్నీ, 25 వచ్చి ఖాళీ వచ్చింది, 26 రథోత్సవం కెనాల్ రోడ్లో సాయంకాలం 5 సిపి గౌతమ్ సవాంగ్ గారు ప్రారంభించడానికి దయతో అంగీకరించారు. అట్లాగే ఈవో సూర్యకుమారి గారు కూడా ఈ ఉత్సవానికి హాజరవుతున్నారు. మిగతా నాయకులందరూ కూడా ఈ ఉత్సవానికి వస్తున్నారు. పేరెన్నిక కలిగినటువంటి ఏకైక రథోత్సవం, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. పూర్వం నుంచి జరుగుతున్నటువంటి ఇట్లాంటి రథోత్సవాన్ని నిర్వహించడానికి కన్యకా పరమేశ్వరి సత్రం తరఫున నుంచి నిర్వహించడం చాలా ముదావహం. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా బాగా ఎన్లైట్ అయ్యి ప్రపంచంలో అందరికీ కూడా తెలిసి అందరూ వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని, అందరూ రథోత్సవాన్ని దర్శించాలని నేను కోరుకుంటున్నాను. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమలేశుని చెంతకు నేడు కేసీఆర్ కుటుంబం 5 విలువైన బంగారు ఆభరణాలు సమర్పించనున్న కేసీఆర్. ఆహ్వానించి అవమానించారు సీఎం కనుసన్నల్లో డీజీపీ. ఇదేనా మహిళా సాధికారత? తనను నిర్బంధించడంపై న్యాయ పోరాటం చేస్తానన్న ఎమ్మెల్యే రోజా. సింగ్నగర్ వాసుల ఆరోగ్యాలను కాపాడండి, సిపిఎం ఆధ్వర్యంలో మహాసంతకాల సేకరణ. వాడివేడిగా సాగుతున్న నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం. తుమ్మలపల్లి కళాక్షేత్రం, సింగ్నగర్ అంశాలపై ధ్వజమెత్తిన కార్పొరేటర్. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.